లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఈమె పైన చాలా వరకు న్యూస్ అనేది వస్తూనే ఉందన్నమాట ఎక్కడ కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి జనాలు మర్చిపోతారు అనుకున్న టైం ఎక్కడ మనకి కనిపించట్లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక సంచలనమైన వార్తతోని ప్రజల ముందుకు వస్తూనే ఉన్నారు అయితే రీసెంట్గా మనం చూస్తాం మహారాష్ట్ర సరిహద్దులకి పోలీసులు ఆమె చాలా భద్రంగా తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు సో అక్కడి నుంచి ఆమె కేదార్నాథ్ వెళ్ళాలి అని చెప్పి సూచించినట్టు కూడా మనందరికీ తెలుసు అయితే ఏమైంది అంటే ఆమె నిజంగానే కేదార్నాథ్ వెళ్తోందా లేదా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది తర్వాత మీడియా చాలా వరకు ప్రయత్నం చేసింది ఆమెతో మాట్లాడాలని తర్వాత ఆమె కేదార్నాథ్ వెళ్తుందా లేదా అని చెప్పి చాలా వరకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఎక్కడ కూడా తనకి సంబంధించి వీడియో కానీ ఏది కూడా బయటకు పెట్టలేదు అయితే అనుకోకుండా సడన్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఏపీలో ప్రత్యక్షమైంది అంటే ఆమె వస్తూ వస్తూ కర్నూలులోని టోల్ గేట్ దగ్గర కూడా చాలా పెద్ద చర్చ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది ఆమె వస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర అక్కడ పోలీసులు కావచ్చు చాలామంది ఆమెను ఆపారు అలాగే ఆమె వెళ్ళాలి అని చెప్పి ఆమె పైన దాడి చేశారు అని చెప్పి కూడా దీని గురించి అఘోరి మాట్లాడిన మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ వార్తలు కూడా ఏంటంటే చాలా వైరల్ అవుతున్నాయి ఆమెను టచ్ చేశారని ఆమె ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసి మాట్లాడారని నాపైనే ఇట్లా ఉంటే సమాజంలోని అది కూడా డే టైమే ఇట్లా ఉంటే సమాజంలోని ఆడపిల్లలపైన ఎటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎటువంటివి మగవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ తీరు ఏ విధంగా ఉందని చెప్పి చాలా వరకు ఫైర్ అయిన సందర్భాలు కూడా మనం చూసాము అయితే ఆవిడ అక్కడి నుంచి విశాఖపట్నం జోడుగుల ఆమె చేరుకోవడం కూడా జరిగింది అండ్ రోజు నాగుల చవితి సందర్భంగా ఆమె అక్కడ శివలింగానికి పూజ చేశారు ఆమెను చూడడానికి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కావచ్చు అలాగే ఆమె గురించి తెలుసుకున్న వాళ్ళు అంటే వైజాగ్ వచ్చారు అని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆమెను చూడాలి ఆమెను దర్శించుకోవాలి అని చెప్పి చాలా మంది భక్తులు అక్కడికి రావడం కూడా మనం చూస్తున్నాము వాళ్ళందరితో కూడా ఇప్పుడు మనం అఘోరి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే సంచలనంగా మారాయనే చెప్పుకోవాలి రీసెంట్ గా చూసుకుంటే ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు కావచ్చు లేదా లైంగిక దాడులు కావచ్చు వీటికి సంబంధించి ఆమె అక్కడ ప్రస్తావించడం కూడా జరిగింది ఇలా లైంగిక దాడి చేసే వాళ్ళకి ఇలాగ ఆడపిల్ల అంటే కొంచెం కూడా కనికరం లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాడి యొక్క మర్మాంగాన్ని కోసేయాలి దాన్ని తీసుకొచ్చి సమాజంలోనే అంటే బహిరంగ అందరికీ బహిరంగంగా పడేయాలి అని చెప్పి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు దుమారాన్ని రేపుతున్నట్టు తెలుస్తుంది మనకి అయితే ఇప్పుడు గతం వరకు మనం చూసుకుంటే సనాతన ధర్మాన్ని పాటించాలి దేవుళ్ళకి రక్షణ లేకుండా పోతుంది అసలు జనాలు కూడా దేవుళ్ళని రక్షించుకుందాం దేవుని విగ్రహాలని రక్షించుకుందాం సనాతన ధర్మాన్ని పాటిద్దాం సనాతన ధర్మాన్ని పట్టి పట్టించుకుందాం అని చెప్పి ఏదైతే ఉందో దాని మీద ఆమె మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం కానీ ఒక్కసారిగా మేము ఇప్పుడు యూటర్న్ చేసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ పైన కూడా ఇప్పుడు మాట్లాడడం కూడా జరుగుతోంది సో ఏదైనా సరే లైంగిక దాడులు లైన్గా చిన్నపిల్లల దగ్గర నుంచి ము పండు ముసలవాళ్ళ వరకు కూడా జరుగుతున్న లైంగిక దాడులకి తగిన శిక్ష పడాలి అప్పుడే నేను ఏమంటారు ఈ దీక్ష కావచ్చు లేకపోతే నేను విరమించుకుంటాను ఆమె చాలా కోపంగా ఉన్నట్టు కూడా మనం చూసాము అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో దా అతన్ని కూడా మేము కలుస్తాము అతను కూడా ఈ జరుగుతున్న కంటిన్యూస్గా జరుగుతున్న ఈ ఇష్యూ పైన తగిన చర్యలు తీసుకోవాలి తీసుకునేటట్టు మేము చేస్తాము అని చెప్పి కూడా అఘోరి చెప్పడం జరిగింది అయితే నాగుల చవితి సందర్భంగా అక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు ప్రత్యేకమైన మంత్రాలు కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా అఘోరికి సంబంధించి ఎక్కువ దుమారాన్ని రేపే టాపిక్ ఏదైనా ఉందా అంటే ఆమె అద్దన నగ్నంగా తిరగడం అలాగ దిగంబరగా తిరగడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు అట్లా ఒక ఆడపిల్ల అయ్యి ఉండి అలా తిరగడం కరెక్ట్ కాదు జనాల మధ్యన వచ్చేసప్పుడు ఏంటంటే అఘోరీలు కావచ్చు అఘోరాలు కావచ్చు వస్త్రాలు వేసుకుంటారా అని చెప్పి చాలా మంది నాగసాధులు కూడా దీని గురించి చర్చ పెట్టారు చాలామంది మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూస్తాం అయితే ఈ ఆ పూజ అయిపోయిన అనంతరం అక్కడ ఉన్న నాగసాధువు గురువులు ఎవరైతే ఉన్నారో ఆవిడతో పాటు వాళ్ళు ఆమెకి కాషాయ వస్త్రాన్ని కూడా కట్టినట్టు మనం చూసాము సో వస్త్రాన్ని ఆమె కట్టుకున్నారు తర్వాత ప్రత్యేక పూజలు కూడా ఆమె చేయడం జరిగింది చేసిన తర్వాత కొంతమంది మీడియాతోనే ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆమెపైన ఎటువంటి నెగిటివిటీ వచ్చినా ఎటువంటి ఎంతమంది తప్పుగా మాట్లాడినా లేకపోతే తన గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా సరే తాను పట్టించుకోను అని తాను ఏ కార్యం ఏదైతే ఇక్కడికి రావాల్సి వచ్చిందో ఆ కార్యాన్ని తాను చేసుకొని వెళ్తానని అయితే చెప్పడం జరుగుతుందనమాట అయితే ప్రెస్తో మాట్లాడిన తర్వాత కూడా అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వానికి కూడా నేను కలుస్తాను తగిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళపైన అని కూడా ఆమె చెప్పడం జరిగింది మరి అయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఉంటారా విశాఖపట్నం నుంచి ఇంకెక్కడికి ఆమె నెక్స్ట్ పయనమై వెళ్ళబోతున్నారు అని చెప్పి కూడా చర్చ జరుగుతుందనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సడన్గా విశాఖపట్నానికి గల వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలంగాణలో కూడా తెలంగాణ మొత్తం కూడా ఆమె హల్చల్ అయిన తర్వాత ఇప్పుడు ఏపీకి టర్న్ అవ్వడం వెనుక గల కారణాలు ఏంటి అసలు ఈమె మోటివ్ ఏంటి సనాతన ధర్మం అని చెప్పారు తర్వాత ఇదని చెప్పారు అసలు ఈమె ఏమి చెప్పాలనుకుంటుంది సమాజానికి కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు ఎటువంటి మార్పుని తీసుకురావాలనుకుంటుంది వీటిపైన పోరాడాలనుకుంటే ఇది అఘోరీగా ఎందుకు చేయాలి నార్మల్గా చేస్తే జనాలు పట్టించుకోరాలా లేకపోతే ప్రభుత్వం పట్టించుకోదానా అన్న క్వశ్చన్స్ కూడా ఇవాళ రైజ్ అవుతూ ఉన్నాయి మరి ఏది ఏమైనా ఇవాళ ఆవిడ మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్గానే ఉన్నట్టు మనకి చాలా మంది ఆమెకి సపోర్టివ్గా ఉన్నారు ఆమె మాట్లాడిన మాటలు కరెక్టే కట్ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా లైంగిక దాడులకి పాల్పడుతున్న ప్రతి ఒక్కడికి కూడా ఏంటంటే తగిన శిక్ష విధించాలి అలాగే వాడి ప్రైవేట్ పార్ట్స్ని కూడా కోసేయాలి అందరు ముందు ఇట్లా చేయాలి అప్పుడే జనాల్లో మార్పు వస్తుంది మగవాళ్ళల్లోని భయం అనేది కలుగుతుంది అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు ఇవాళ చాలా సంచలనంగా మారాయని చూస్తున్నాం సో ఏదైనా సరే ఆమె వస్తున్న దారిలోని ఒక పెట్రోల్ బంక్లో కూడా మనం చూసుకుంటే ఆ విజువల్స్ కూడా ఇవాళ వైరల్ అవుతున్నాయి ఏదైతే ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా మనకి రైజ్ చేస్తున్నారు ఒక పాయింట్ కూడా ఏదైతే అగోరి ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్లోని నాకు ఫోన్ తెలీదు ఫోన్ వాడడం కూడా నాకు రాదు అసలు ఫోన్ అంటే అందులో ఏమేమి ఉంటాయో కూడా నాకు తెలీదు ఈవెన్ ఐఫోన్కి గురించి మీరు చెప్తే తప్ప ఆ కంపెనీ పేరు కూడా నాకు తెలీదు అని ఏదైతే చెప్తూ ఉన్నారో మరి ఆ యొక్క పెట్రోల్ బంక్లోని ఆమె పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడ కూడా కొంచెం ఘర్షణ జరిగినట్టు కూడా మనం చూసాం ఆ విజువల్స్లో కూడా దాని తర్వాత అక్కడ కూడా ఆమె ఫోన్పే చేయడం కావచ్చు అంటే వీటన్నిటి గురించి ఒక పక్క ఆమె గిన్ని పాజిటివ్గా మాట్లాడుతున్నాం మరోపక్క ఈ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మరి జనాల్ని ఎందుకని ఇట్లా మబ్బి పెట్టాలి ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి ఆమె ఏదైతే ఒక కర్తవ్యం మీద వచ్చిందో దాన్ని డైరెక్ట్గా జనాల్లోకి తీసుకెళ్ళచ్చు కదా దాని మీద ఆమె పోరాటం చేయొచ్చు కదా మరి ఈ మాటలన్నీ కూడా ఎందుకు మాట్లాడి నెగిటివ్ అయ్యారు మరి కొంతమంది మరికొంతమంది మాట్లాడుతున్నారనమాట సో ఏదైనా ఇప్పుడు ఆమె ఏంటంటే వైజాగ్లోనే ఉన్నారు ఆ వైజాగ్ నుంచి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటి నెక్స్ట్ ఆమె ప్రయాణం ఆమె ప్రయాణం ఎక్కడికి ఆమె మోటివ్ ఏంటి నెక్స్ట్ ఆమె దేని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంక ఎవరితో మాట్లాడతారు ఇంకెంతమందిని ఆమె తీసుకొస్తారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి చూడాలి అసలు దీని వెనక ఏంటి ఇప్పుడు జనాలకి ఆమె ఇంకా ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పుడు జనాలు ఫేస్ చేస్తున్నది కావచ్చు వీటిపైన ఆమె పోరాటం అనేది స్టార్ట్ చేస్తుంది మరి దీనికి సంబంధించి ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తారు ఆమె ఇంకేమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్